డైపర్ పాలు మరియు కీర్తి ఇద్దరు ఒక గుడిసె ఇంట్లో తమ తల్లితో కలిసి నివసిస్తూ ఉంటారు. తండ్రి చనిపోవడంతో తల్లి చందను వారి బాగోగులను చూసుకుంటూ ఉండేది. బాలు మరియు కీర్తిల ఇల్లు రేపో మాపో కూలిపోయే స్థితిలో కూడా ఉండేది. అక్క, ఏమైంది? ఎందుకంత బాధగా కనిపిస్తున్నావు? రాత్రంతా ఎంతో కష్టపడి హోంవర్క్ రాశాను, కానీ చూడు నేను రాసిన హోంవర్క్ ఎలా అయిందో. రాత్రి వర్షం పడినట్టుంది, నీరు మొత్తం పైకప్పు నుండి లోపలికి కారి పుస్తకాలపై పడింది. పుస్తకం అంతా బాగా పాడైపోయింది. బడికి వెళ్ళడానికి కేవలం అరగంట మాత్రమే సమయముంది. ఈ అరగంట సమయంలో నేను హోంవర్క్ రాయాలా లేక తయారవ్వాలా? అయ్యో, నువ్వేం కంగారు పడకక్క, నేనున్నాను కదా, నువ్వెళ్ళి తయారవ్వు, నేను నీ హోంవర్క్ రాసి పెడతాను. అలా కీర్తి తయారవుతూ ఉంటుంది. మరోవైపు డైపర్ బాలు తన అక్క హోంవర్క్ని రాస్తూ ఉంటాడు. బయట పెద్ద వర్షం కురుస్తూ ఉంటుంది. చందనేమో వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో అటుగా వెళ్తున్న కాంతం చందన ఇంటికొచ్చి ఇలా చెబుతుంది. ఏమిటి బాలు, ఏం చేస్తున్నావు? హోంవర్క్ రాస్తున్నావా? నీకొక శుభవార్త చెప్పాలి. కేవలం నీకు మాత్రమే కాదు, పిల్లలందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త. ఏంటి కాంతం ఆంటీ అది? వర్షాలు ఎక్కువగా కురవడంతో సెలవులు ప్రకటించారు. 2 నుండి 3 వారాల వరకు బడికి వెళ్లాల్సిన పనే లేదు. క్షేమంగా ఇంట్లో ఉంటే అంతే చాలు. ఈ విషయం నేను చెప్పడం లేదు, బడి వద్ద మీ ప్రిన్సిపల్ గారే అందరికీ చెబుతున్నారు. అలా కాంతం చెప్పడంతో బాలు మరియు కీర్తి ఎగిరి గంతేస్తారు. అలా కాంతం విషయాన్ని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బాలు మరియు కీర్తి బడి లేకపోవడంతో ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ చందన మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటమ్మా, మేమింట్లో ఉంటే నీకిష్టం లేదా? ఎందుకల్లా బాధపడుతున్నావు? మీరు బడికి వెళ్తే కనీసం అక్కడైనా భోజనం చేస్తారు. బడిలో ఎలాగో మీకు మధ్యాహ్నం సమయంలో రుచికరమైన మరియు పౌష్టికాహారమైన ఆహారాన్ని పెడతారు. కానీ ఇంట్లో ఉంటే నేను కేవలం గంజి మాత్రమే పెట్టగలను. అందుకే నాకు చాలా బాధగా ఉంది. అలా చందన తన బాధని తన పిల్లలతో చెబుతుంది. అరే, అలా అనుకోకమ్మా. నువ్వేం పెడితే అది తినడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమసలు గొడవే చెయ్యము. 2 వారాల పాటు గంజి తాగడానికి నాకు అలాగే తమ్ముడికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీలాంటి పిల్లల్ని ఆ దేవుడు నాకు ప్రసాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలా చందన కీర్తి మరియు బాలు గంజి వండుకొని తాగుతూ ఉంటారు. వర్షం మరి కాస్త ఎక్కువగా కురవడం మొదలవుతుంది. కీర్తి మరియు బాలు ఇద్దరు హాయిగా టీవీ చూస్తూ ఉంటారు. హఠాత్తుగా ఇలాంటి సెలవులు వస్తాయని నేను అస్సలు అనుకోలేదక్క. నాకు చాలా మజా వస్తుంది. అవును, నేను అస్సలు కలలు కూడా అనుకోలేదు ఇంత హఠాత్తుగా సెలవులు వస్తాయని. మనం మిస్ అయిన అన్ని కార్టూన్లను చూద్దాం, అలాగే ఆడుకోవాలని అనుకున్న అన్ని ఆటలను ఆడుకుందాం. అలా కీర్తి మరియు డైపర్ బాలు కార్టూన్ చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఒక్కసారిగా కరెంటు పోతుంది. ఇల్లంతా చీకటిగా మారిపోతుంది. అయ్యయ్యో, కరెంటు కూడా పోయిందా అనుకుంటూనే ఉన్నాను. ఇంత వర్షంలో ఇంకా ఎందుకు కరెంటు పోలేదా అని. ఇక ఎప్పుడొస్తుందో ఏమో. ఉదయమైనా సరే చాలా చిక్కటిగా ఉంది. వర్షాకాలంలో ఇంతే పాలు, మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలా మొదటి రోజు డైపర్ పాలు మరియు కీర్తి హాయిగా సెలవు రోజుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గంట గంటకి వర్షం బాగా పెరిగిపోతూ ఉంటుంది. మరుసటి రోజు కీర్తి మరియు బాలు నిద్ర లేచి చూడగా తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలమంతా నీటితో నిండిపోయి ఉంటుంది. అక్క, అక్క, మన ఇంటి వద్దకు నది వచ్చింది. కలేమైనా కన్నావా? ఇంటి వద్దకు నది రావడం ఏంటిరా? అరే, నువ్వు నా మాటల్ని నమ్మకపోతే నువ్వే స్వయంగా లేచొచ్చి చూడు. మన ఇంటి ముందు నిజంగానే ఒక నది ఉంది. అలా కీర్తి బయటకొచ్చి చూస్తుంది. తన ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశం అంతా నీటితో నిండిపోయి ఉంటుంది. ఆ ప్రదేశం అచ్చం ఒక నదిలా మారిపోయి ఉంటుంది.
నువ్వు చెప్పింది నిజమేరా. మనం ఆడుకునే ఈ ఖాళీ ప్రదేశం అంతా నీటితో నిండిపోయింది. ఇంకా ఈ వర్షాకాలంలో ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో ఏమో. మరోవైపు చందన గంజి చేయడానికని వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో ఉన్న పైకప్పు నుండి నీరు లోపలికి కారి గంజి ధాన్యం అంతా పూర్తిగా తడిచిపోయి ఉంటుంది. అమ్మా, త్వరగా గంజి చేయి, నాకు అలాగే తమ్ముడికి బాగా ఆకలిగా ఉంది. ఇంకెక్కడ గంజి, గంజి ధాన్యమంతా వర్షపు నీరు లోపలికి రావడం కారణంతో పూర్తిగా తడిచిపోయింది. ధాన్యమంతా పూర్తిగా చెడిపోయింది. ఈ ధాన్యంతో అస్సలు గంజి చెయ్యలేము. ఆ దేవుడు ఎందుకు ఇలా మనల్ని పరీక్షిస్తున్నాడో అర్థం కావడం లేదు అంటూ చందన చాలా బాధపడుతూ ఉంటుంది. చందనకి వెంటనే ఒక ఆలోచన వస్తుంది. చందన తన ఇంటి నుండి బయటికి వెళ్తుంది. నీటిలో మెల్లగా ఈదుతూ కాంతం ఇంటికి వెళ్తుంది. ఒకప్పుడు నడుచుకుంటూ ఒకరి ఇంట్లకు ఒకరికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడేంటో ఈదుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అయినా ఏమిటి ఇలా వచ్చావు? నేను గంజి కోసం ధాన్యాన్ని దాచిపెట్టాను, కానీ వర్షపు నీరు పైకప్పు నుండి లోపలికి రావడం కారణంతో ధాన్యమంతా పూర్తిగా చెడిపోయి తడిచిపోయింది. ఇప్పుడు గంజి చేయడానికి కూడా నా వద్ద ధాన్యం లేదు. నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకుని ఓ 10 రోజులకు సరిపడా ధాన్యాన్ని ఇస్తే నేను నా పిల్లలు ఆహారం తినగలం. సరి సరి, తప్పకుండా ఇస్తాను అంటూ కాంతం తన ఇంటి లోపలికి వెళ్తుంది. కాంతం అత్తగారైన సుబ్బమ్మ కాంతంతో ఇలా అంటుంది. ఒసే కాంతము, నీకేమైనా పిచ్చి పట్టిందా? బయట చూసావుగా పరిస్థితి ఎలా ఉందో. ఒక్క క్షణం కూడా ఆగకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాలు ఎప్పుడు ఆగుతాయో కూడా తెలియదు. ఇలాంటి సమయంలో మనకు ధాన్యం చాలా అవసరం. అలాంటిది నువ్వు ఆ ధాన్యాన్ని తీసుకుని వెళ్ళి ఆ చందనకిస్తే ఎలా? నువ్వు ఆ చందనకి ధాన్యం ఇవ్వడానికి వీల్లేదు అలా సుబ్బమ్మ కాంతంతో చెబుతుంది. ఆ మాటలు విన్న చందన అక్కడి నుండి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మా, ధాన్యం దొరికిందా? కాంతమ్మ అంటే మనకు ధాన్యాన్ని ఇచ్చారా? లేదు బాబు, మనకు సహాయం చేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు అంటూ చందన చాలా బాధపడుతూ ఉంటుంది. పాపం బాలు అలాగే కీర్తి కూడా ఆకలితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా వారు ఏం చెయ్యాలో తెలియక తమ ఇంటి ముందున్న అరుగుపై కూర్చొని వర్షాన్ని చూస్తూ ఉంటారు. వారిద్దరూ తమ ఇంటి ముందు వర్షం కారణంగా ఏర్పడిన నదిని గమనిస్తూ ఉంటారు. మరోవైపు ఇంటి లోపలున్న చందన ఇలా అనుకుంటూ ఉంటుంది. పాపం పిల్లలకు చాలా ఆకలిగా ఉండి ఉంటుంది. వారికి సరైన సమయానికి ఆహారం కూడా పెట్టలేకపోతున్నాను. నాలాంటి తల్లి మరెవ్వరు కూడా ఉండరు. దేవుడా, నాకేదో ఒక మార్గాన్ని చూపించయ్యా అలా చందన ఆ దేవుణ్ణి వేడుకుంటుంది. మరోవైపు అరుగుపై కూర్చున్న డైపర్ బాలుకి నీటిలో చేపలు కనిపిస్తాయి. అక్క చూడక్క, మన ఇంటి ముందున్న తయారయ్యున్న నదిలో చాలా చేపలున్నాయి. అవునరా, చాలా చేపలున్నాయి. వీటిని చూస్తుంటే నాకొక ఆలోచన వస్తుంది. ఎలాగో ఇంట్లో ధాన్యం లేదు, కనీసం ఈ చేపల్ని పట్టైనా ఫ్రై చేసుకుని తినొచ్చు. అవునక్క, నువ్వు చెప్తున్నది నిజమే. ఇంట్లో ఒక వల కూడా ఉంది కదా, ఆ వలతో మనం చేపలు పడదాము. అలా కీర్తి మరియు టైపర్ వాళ్ళు ఇద్దరు తమ ఇంట్లో ఉన్న పాత వలతో చేపలు పడతారు. చేపల్ని పట్టి ఒక బుట్టలో తీసుకొనొచ్చి తల్లికిస్తారు. అమ్మా, మన ఇంటి ముందు ఒక నది తయారయ్యింది కదా, అదే వర్షాల కారణంగా అందులో ఈ చేపలు కనిపించాయి. ఇదిగో అమ్మ చేపలు, ఈ చేపలతో ఫ్రై చేసుకుని తిని మన ఆకలిని తీర్చుకుందాం. అలా పిల్లలు పట్టి తెచ్చిన చేపల్ని చందన శుభ్రం చేస్తుంది. ఆపై వాటితో ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఫ్రై చేస్తుంది. కీర్తి, బాలు మరియు చందన ఆ చేపల ఫ్రైని తిని తమ ఆకలిని తీర్చుకుంటారు. అలా వర్షం పడుతూ ఉన్నన్ని రోజులు చందన మరియు పిల్లలు చేపల్ని పట్టి ఫ్రై తయారు చేసుకొని తిని తమ ఆకలిని తీర్చుకునేవారు. కీర్తి, డైపర్ బాలు వాళ్ళ ఇల్లు చాలా పాత పెంకిటిల్లు. ఎక్కడ పడితే అక్కడ పెచ్చులు రాలుతూ ఉండేవి. ప్రతిసారి వర్షాకాలంలో కీర్తి బాలు యొక్క కుటుంబం ఇంట్లోకొచ్చే వర్షపు నీరుతో చాలా ఇబ్బంది పడేవారు. ఎప్పట్లాగే వర్షాకాలం వచ్చింది. వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. కీర్తి బాలు వాళ్ళ ఇల్లు
అక్కడక్కడ కారిపోతూ ఉంటుంది. తమ్ముడు, వర్షం ఇంకా పెద్దదవుతుంది. మన ఇల్లేమో అన్ని వైపులా కారుతూ ఉంది. మన ఇంట్లో సామాన్లు తడిచిపోతున్నాయి. ప్రస్తుతం అమ్మ కూడా ఇంట్లో లేదు. అవునక్క, ఈ కుండపొట్ట వర్షం వలన మన ఇల్లంతా కారిపోతుంది. కొద్దిసేపు అయితే మన ఇంటి పైకప్పు నుండి నీరు కారి కారి ఇల్లంతా నిండిపోతుందేమోనని భయం వేస్తుందక్క. తమ్ముడు, ఈ రెండు గిన్నెలు తీసుకుని అటువైపు నీరు కారుతున్న దగ్గర పెట్టు, నేను ఇటువైపు పెడతాను. ఇప్పటికే ఇంటి నిండా వర్షపు నీరు కారకుండా ఉండటానికని చాలా గిన్నెలు పెట్టేశాం. గిన్నెలు కూడా వర్షపు నీటికి నిండిపోతున్నాయి. మనం ఏం చేయగలం తమ్ముడు? మనలాంటి పేదవారి ఇల్లులు వర్షాకాలం వస్తే ఇలా ఆ ఇంట్లోకి వచ్చే నీటితో తడిచి ముత్తావాల్సింది. అక్క, దీనికి ఉపాయం ఏదైనా ఆలోచించక్క. ఈ వర్షపు నీరు మన ఇంట్లోకి రాకుండా చెయ్యక్క. అసలు ఈ వర్షపు నీటిని మన ఇంట్లోకి రాకుండా ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు తమ్ముడు. ఆ దేవుడే మనల్ని మన ఇంటిని ఈ వర్షం నుండి కాపాడాలి. వర్షం ఉధృతి ఎక్కువ అవ్వడంతో ప్రభుత్వం వారు చాలా మంది ఇళ్లకొచ్చి ఆ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకుని వెళ్తూ ఉంటారు. బయట గట్టిగా మైకుల్లో అరుస్తూ బయటికి రమ్మని పిలుస్తారు. అప్పటికే కీర్తి డైపర్ బాలు వాళ్ళ ఇంట్లో నీరు వాళ్ళ కాళ్ళ వరకు వచ్చేస్తుంది. అక్క, ఇంకొద్దిగా సేపు మనం ఇక్కడే ఉంటే ఈ నీటిలో పూర్తిగా మునిగి చనిపోతామో అని నాకు చాలా భయం వేస్తుందక్క. భయపడుకురా తమ్ముడు, నన్ను గట్టిగా పట్టుకో. ఏదేమైనప్పటికీ నా చెయ్యి మాత్రం విడవకు అని తమ్ముడు చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది కీర్తి. అంతలో ఇంటిలో పెద్ద కొడ కూలిపోతుంది. దాంతో ఆ ఆదురికి కీర్తి చెయ్యను డైపర్ బాలు విడిచిపెడతాడు. అంతలో పడవలో అటుగా వెళ్తున్న ప్రభుత్వ సిబ్బంది ఇంట్లో ఎవరో ఉన్నారని గ్రహించి ఆ ఇంటి లోపలికి సాహసం చేసి వెళ్ళి కీర్తి ఒక్కతే కనిపించడంతో కీర్తిని మాత్రమే సురక్షిత ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోతారు. కీర్తి భయానికి లోనవడం వలన స్పృహ కోల్పోతుంది. కొంతసేపటికి సురక్షిత ప్రాంతంలో కీర్తి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. కీర్తి తలకి చిన్నగా గాయం కూడా అవుతుంది. నేనెక్కడున్నాను? నా తలేంటి? ఇంతలా నొప్పి వస్తుంది. మా ఇంటి గోడ పడిపోయిన తరువాత చాలా పెద్ద శబ్దం వచ్చింది. డైపర్ బాలు నా చేయిని విడిచిపెట్టేశారు. ఆ తర్వాత ఏమైందో నాకు గుర్తు రావడం లేదు. ఇంతకీ నేను ఎలా వచ్చాను? ఇంతకీ డైపర్ బాలు ఎక్కడున్నాడో అని తనలో తాను అనుకుంటూ పక్కనున్న ఒక ఆవిడ్ని ఇలా అడుగుతుంది. ఏమండి, ఇక్కడికి నేను ఎలా వచ్చాను? నాతో పాటు నా తమ్ముడు ఉండాలి, కనిపించట్లేదేంటి? చూడమ్మా, రాత్రి చాలా ఇల్లులు వర్షం తాకిడికి మరియు వర్షపు గాలులకు కూలిపోయాయమ్మా. మరియు కొన్ని ఇల్లులైతే నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. నిన్నిక్కడికి ప్రభుత్వ సహాయ సిబ్బంది బృందం నిన్నిక్కడికి తీసుకొని వచ్చారు. నిన్నొక్కదానినే ఇక్కడికి తీసుకొని వచ్చారు. నువ్వేమో తమ్ముడు ఉండాలి అంటున్నావు. బహుశా నీ తమ్ముడు అక్కడే ఉండిపోయాడేమో. ఆ మాటలు విని కీర్తికి చాలా ఏడుపొస్తుంది. తన తమ్ముడికి ఏమై ఉంటుందోనని చాలా భయపడిపోతుంది. అంటే నాతో పాటుగా బాలుని ఇక్కడికి తీసుకుని రాలేదా? మరి బాలు ఏమైనట్టు? నిజంగానే బాలు ఆ ఇంట్లోనే ఉండిపోయాడా? వాడికి ఏమై ఉంటుందో, నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి అని వెళ్ళబోతుంటే సుమతి కీర్తిని ఆపేస్తుంది. చూడమ్మా, బయట వర్షం తీవ్రత ఇంకా పూర్తిగా తగ్గలేదు. నువ్వు బయటికి వెళ్తే నీ ప్రాణాలకే ప్రమాదం. ఈ పాటికే మీ ఇల్లంతా నీటిలో మునిగిపోయి ఉంటుంది. బహుశా నీలాగే నీ తమ్ముణ్ణి ఎవరైనా కాపాడి ఉండొచ్చేమో కదా. ఈ వర్షం తీవ్రత తగ్గిన తర్వాత మీ తమ్ముడు గురించి తెలుసుకుందాం. అంతవరకు కొంచెం ఓపిక పట్టమ్మా అని సుమతి చెప్పేసరికి ఆ వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూ తన తమ్ముణ్ణి అమ్మని తలుచుకుంటుంది. అమ్మ కూడా ఈ వర్షం తీవ్రతకు ఎక్కడుండిపోయిందో ఏంటో. తమ్ముడు అమ్మ త్వరగా దొరికేటట్టు చూడు స్వామి. వారు నా దగ్గర క్షేమంగా నాకు కనిపించాలి అని ఆ దేవుడికి మొరపెట్టుకుంటుంది కీర్తి. అలా ఒక రెండు రోజుల తర్వాత బయట వర్షం తీవ్రత తగ్గుతుంది. అప్పుడు పక్కనే ఉన్న సుమతి ఇలా అంటుంది. మీ తమ్ముడు అమ్మ కోసం మనమిద్దరం కలిసి వెతుకుదాం.
వాళ్ళు దొరికినంత వరకు నువ్వు నాతోనే ఉండు అని చెప్పడంతో కీర్తి సుమతితో వెళ్ళిపోతుంది. అలా వాళ్ళిద్దరూ ఒక దగ్గర ప్రభుత్వం ఇచ్చిన గుడిసెలో ఉంటూ డైపర్ బాలు కోసం, చందన కోసం వెతుకుతూ ఉంటారు. చాలా రోజులైనప్పటికీ వాళ్ళ ఆచూకీ కీర్తికి తెలియదు. కీర్తి చాలా దిగాలుగా ఉంటుంది. ఒకరోజు సుమతి కీర్తి దగ్గరికి వస్తుంది. ఏంటమ్మా, నిన్నట్టుండి అస్సలు భోజనమే చేయడం లేదు. ఇలా నువ్వు బాధపడుతూ కూర్చుంటే తమ్ముడు అమ్మ దొరుకుతారా చెప్పు. వారిని వెతకడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా. నువ్విలా తిండి నిద్ర మానేసి వాళ్ల కోసం ఇంతలా ఎదురు చూస్తే మాత్రం వాళ్ళొస్తారా? నీ ఆరోగ్యం పాడవుతుంది తప్ప. వెళ్ళు, వెళ్ళి కొంచెం భోజనం చేస్తే నీకు శక్తొస్తుంది. మనమిద్దరం కలిసి మరలా వాళ్ళిద్దరినీ వెతకడానికని వెళ్దాం. వెతికి ఏం ప్రయోజనమమ్మా? తమ్ముడు ఎంత వెతికినా కనిపించట్లేదు. వాళ్ళు అసలు నన్ను కలుస్తారా అని భయం పట్టుకుంది. ఇప్పటికే చాలా రోజులైంది, వారి ఆచూకీ ఎక్కడ దొరకడం లేదు. నాకు వాళ్ళిద్దరూ చాలా గుర్తుకొస్తున్నారు. నేనెప్పుడు వాళ్ళిద్దరినీ వదిలి ఇన్ని రోజులుండనే లేదు. మేమెంతో సరదాగా సంతోషంగా ఉండేవాళ్ళం, కాని ఈరోజు చెరొక దుక్కుకు అయిపోయాము. కనీసం వాళ్ళెక్కడున్నారో కూడా తెలుసుకోలేకపోతున్నాను అని తన బాధనంతా సుమతితో చెబుతుంది కీర్తి. సుమతి కీర్తిని ఓదారుస్తుంది. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక సుమతి కీర్తికి ఎంతో దగ్గరవుతుంది. సుమతిని కూడా కీర్తి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. ఒకరోజు సుమతి ఎప్పట్లాగే కీర్తిని ఇంట్లో విడిచిపెట్టి తన పనికి వెళ్తుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక పిల్లాడు ఆమె చెయ్యి పట్టుకొని అమ్మ అని పిలుస్తాడు. అమ్మా. ఎవరు బాబు నువ్వు? నేను మీ అమ్మని కాదు. క్షమించండి, ఇలాంటి రంగు చీరే మా అమ్మ కూడా కట్టుకోవడం వలన మీరే మా అమ్మని అనుకున్నా. ఇంతలో చందన అక్కడికొస్తుంది. డైపర్ బాలు వెంటనే చందనని చూసి చందన దగ్గరికి వెళ్తాడు. బాబు నన్ను అని అనుకుని మీ చెయ్యి పట్టుకున్నాడండి. పర్వాలేదులేండి, బాబు చాలా ముద్దుగా ఉన్నాడు. మీరు కూడా ఈ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నారా? లేదండి, ఈ ఫ్యాక్టరీలో పని కోసం వచ్చాను. ఇక్కడ నాకు ఎవ్వరూ తెలియదు. అలాగా, ఒక పని చేస్తాను. నేను మా మేనేజర్ గారితో మాట్లాడి ఇక్కడే మీకు నాతో పాటే పనిలో పెట్టిస్తాను. నిజంగానా? మీరెంత మంచివారండి. ఈ రోజుల్లో ఒకరికొకరు సహాయం కూడా చేసుకోలేని మనుషులున్న ఈ ప్రపంచంలో కోరుకుండానే సహాయం చేస్తానని చెబుతున్నారు. మనిషికి మనిషి సహాయం చేసుకోవాలి, దానినే మానవత్వం అంటారు. ఈ రోజుల్లో మనుషులకు స్వార్థం పెరిగి మానవత్వాన్ని మర్చిపోతున్నారు. అవునవును, మీరు చెప్పింది నిజమే. సరే, మీరు నాతో రండి, వెంటనే మా మేనేజర్ గారితో మాట్లాడిస్తాను అని చెప్పి చందనని, బాలుని కూడా తన మేనేజర్ దగ్గరికి తీసుకునెళ్ళి చందనకి పనిప్పిస్తుంది సుమతి. పనిప్పించినందుకు గాను సుమతికి చాలా ధన్యవాదాలు చెబుతుంది చందన. మరేం పర్వాలేదని చెప్తే సుమతి పనిలోకి వెళ్ళిపోతుంది. చందన బాలుని ఇంటికి తీసుకుని వెళ్తూ ఇలా మాట్లాడుతుంది. సుమతి దయవల్ల ఇక్కడ పని కుదిరింది. అలాగే మీ అక్క, ఆయన, కీర్తి కూడా మనకి కనిపిస్తే బాగుండేది. ఆ రోజు వర్షం తాకిడికి నేనొచ్చేసరికి మీరిద్దరూ కనిపించలేదు. మన ఇల్లు పూర్తిగా కూలిపోయింది. మీ ఇద్దరికి ఏమయ్యుంటుందోనని నేను ఆ రోజు చాలా భయపడ్డాను. దేవుని దయవల్ల నిన్ను ప్రభుత్వ సహాయ బృందం ఒక సురక్షిత ప్రాంతానికి చేర్చింది. అదృష్టం బాగుండి నువ్వు నాకు కనిపించావు. కాని బాలు, అదృష్టం వెనకే దురదృష్టం ఉన్నట్టు కీర్తి మాత్రం మనకి ఎంత వెతికినా కనిపించలేదు. ఇప్పటికే కీర్తి కోసం వెతుకుతూనే ఉన్నా కీర్తి జాడ మాత్రం ఎక్కడా దొరకడం లేదు. అవునమ్మా, నాకు కూడా అక్కను చూడాలని అనిపిస్తుంది. అక్క త్వరగా మనకి కనిపిస్తే బాగున్నా అని ఇద్దరూ అనుకుంటూ ఇంటికెళ్ళిపోతారు. ఆ మరుసటి రోజు చందన బాలుని పాఠశాలలకి పంపించి తాను కూడా పనిలోకి వెళ్దామని వెళ్తూ నడుస్తూ ఉంటారు. అటువైపు నుండి సుమతి మరియు కీర్తి కూడా వస్తూ ఉంటారు. దూరం నుండి డైపర్ బాలు కీర్తిని గుర్తుపడతాడు. వెంటనే కీర్తి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఇలా అంటాడు. అక్క, ఇన్ని రోజులు ఏమైపోయావు? నీకోసం నేను అమ్మ చాలా వెతికాము.
కీర్తి కూడా వాళ్ళ అమ్మ బాలు కనిపించినందుకు ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సుమతి ఇలా అంటుంది, కీర్తి వీళ్ళేనా మీ అమ్మ తమ్ముడు? నా తమ్ముడు మా అమ్మ ఎన్ని రోజులకి కనిపించారు, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. అవునా, వీళ్ళిద్దరూ నిన్ననే నాకు కనిపించారు తల్లి, కానీ అప్పుడు నాకు వీళ్ళే నీ అమ్మ తమ్ముడు అని తెలియదు. ఆ రోజు నేను ఇంటికొచ్చేసరికి ఇల్లు కూలిపోయింది. భయంతో అక్కడ సహాయ బృందాలు కాపాడినా పిల్లలిద్దరినీ చూశాను. నాకు బాలుయే కనిపించాడు, కానీ నువ్వు కనిపించలేదు కీర్తి. నేను కూడా నీకోసం బాలు కోసం చాలా వెతికానమ్మా. ఎన్ని రోజులు నన్ను కంటికి రెప్పలా ఈ అమ్మే కాపాడింది, నన్నెంతో బాగా చూసుకుంది. నా కూతుర్ని నీ కూతుర్లా చూసుకున్నందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. తిరిగి నా కుటుంబం ఒక్కటైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకు కారణం కూడా మీరే. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. మొత్తానికి మీ కుటుంబం అంతా ఒకటయ్యింది, అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఒకటే బాధ, ఇన్ని రోజులు కీర్తిని నా కూతుర్లా చూసుకున్నాను, ఇప్పుడు నాకు కీర్తి దూరం అవుతుందంటే చాలా బాధగా అనిపిస్తుంది. మీరేం బాధపడకండి, మనమందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం. కీర్తికి మీరు కూడా అమ్మలాంటి వారే అని అనేసరికి కీర్తి, టైపర్ బాలు ఇద్దరు ఆనందిస్తారు. కీర్తి వాళ్ళ అమ్మ తమ్ముడు కనిపించినందుకు చెప్పలేని ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది.